హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత, ఆమె రోజువారీ దినచర్య ఏదంట? ఈడీ కస్టడీలో కల్వకుంట్ల కవిత ఉంది, అసలు ఆవిడ దినచర్య ఏంటి, ఎందుకు అరెస్ట్ అయింది, ఏంటి వివరాలు, పూర్తిగా వాళ్ళు వివరాలు ఇచ్చారంట. ఒకసారి ఏంటో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చివరి వరకు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత, పుస్తక పఠనం, భగవత్ నామస్మరణ, అబ్బాబ్బా చేసిందే లిక్కర్ దంద, సిగ్గులేని దంద, ఆడవాళ్ళు చేయకూడదు పనులని చేసావు, మళ్ళీ నువ్వు ఇలాంటి పవిత్రమైన గ్రంథాలు ముట్టుకుంటావు నువ్వు. తన దినచర్య కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షల్లో ఉన్నారు. ఇవాళ తల్లి శోభ కవితను కలిసే ఛాన్స్ ఉందంట. వాళ్ళ తల్లిగారైన శోభ ఈరోజు వాళ్ళని కలిసే ఛాన్స్ ఉందంట కవితను. ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత, ఆమె రోజువారి దినచర్య ఇదే. నేడు కలవనున్న తల్లి శోభ, వెళ్ళి మీ తల్లిగారు వస్తున్నారు కదా, ఒకసారి మీరు దవా మూతిపాలు రాలగొట్టడా కొట్టండి, వెళ్ళి ఏంటి ఎలా పెంచాం ఎలా పెరుగు ఏంటి దంద, మీ వల్ల ఆడవాళ్ళ పరుగుతో పాటు కుటుంబం పరుగుపోతుందని గట్టిగా దుబ్బులెట్టండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ విధించగా ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. భగవద్గీత, పుస్తక పఠనం, భగవన్ నామస్మరణతో కవిత తన దినచర్య కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారంట. అబ్బో చేసిన లుచ్చా పనులు, మళ్ళీ అక్కడ ధ్యానాల కోసం పత్తిత కబులు చెప్తున్నారు. చూడండి, నువ్వు చేత్తో నీళ్ళు యాసిడ్తో కడుక్కోవాలి మీరు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులను కవితకు అందించారంట. స్వామి సర్పప్రియానంద రాసిన భగవద్గీత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన కే నాయర్ రాసిన రామ్ నివాస్ పావ, మీ అయ్య రాసిన బుక్ కూడా చదువుకో. 80,000 2 పుస్తకాలు చదివాడు కదా, ఏం పుస్తకాలు చదివాడు అది కూడా చదువుకో. పుస్తకాల్లో చదివిన అంశాలను డైరీలో నోట్ చేసుకుంటారంట కల్వకుంట్ల కవిత. ఈడీ కస్టడీలో నాలుగో రోజు కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ బుధవారం ప్రశ్నించింది. ఆమెను అరెస్ట్ చేసిన రోజు వీరిద్దరు ఫోన్లను సీజ్ చేసిన ఈడీ వాటిని వారి ముందే తెరిచి వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరిని సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్రావు కలిశారు. ఇవాళ ఆమె తల్లి శోభ కలవనున్నట్లు తెలిసింది. ఈరోజు వాళ్ళ తల్లిగారైన శోభ ఈరోజు కల్వకుంట్ల కవిత గాని అక్కడ కోర్టులో జైల్లో కలవబోతున్నారంట. మీరు గడ్డి పెట్టండి. మీరు అయ్యా అట్లా నేర్చాడు, కొడుకు అట్లా నేర్చాడు, కూతురు కూడా అట్లా నేర్చింది, ఏంటి దరిద్రం గట్టిగా దొబ్బులెట్టండి. బుద్ధి ఏమైనా మారుతున్నాం వీళ్ళు. మళ్ళీ పుస్తక పఠనం, భగవద్గీత అంటే వీళ్ళు చేసిన పాప పనికి లుచ్చా పనికి వీళ్ళు బతుకున్నాళ్ళు బయటకు రాకూడదు అబ్బాయి. వీళ్ళు అలాంటి శిక్ష చేశారు, అలాంటి శిక్ష చేయాలి కోర్టు. దొంగలు. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.